నవంబర్ 31 లోపు రాష్ట్రంలో సామాజిక ఆర్థిక కులాలకు సంబంధించిన సర్వే చేసే అంశాన్ని నవంబర్ 31 లోపు పూర్తి చేయాలి అని కేబినెట్ నిర్ణయించింది దీనికి సంబంధించిన పూర్తి అంశాలను సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నేను మాట్లాడిన తర్వాత స్పెసిఫిక్ గా ఈ పాయింట్ మీద చాలా ఎలాబరేటెడ్ గా మీతో మాట్లాడతారు అదే రకంగా పౌర సరఫరాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6000 పైగా ధాన్య సేకరణ కేంద్రాలను కొన్ని ఏర్పాటు చేశాం ఇంకా కొన్ని ఏర్పాటు చేయబోతున్నాం దీనికి సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వంలో ఏవైతే రైస్ మిల్లర్ల దగ్గర యూజ్ వాల్యూమ్ ఆఫ్ ధాన్యం వాళ్ళ దగ్గర ఉండిపోయింది గత ప్రభుత్వంలో ఇచ్చిన సుమారు 20000 కోట్ల విలువ చేసే ధాన్యం రైతుల దగ్గర మిగిలిపోయి ఏది మిల్లర్ల దగ్గర స్టాక్ మిగిలింది దానికి సంబంధించి कैबिनेट लो कूडा चाला विस्तृतंगा डिस्कशन जरिगिंदी मिल्लर्लकु संबंधिंचिन कोन्नि विषयालु कूडा कैबिनेट सब कमिटी कोन्नि रिकमेंडेशन्स चेसिंदी देशंलो उन्न पक्क राष्ट्रालो उन्न अन्नि राष्ट्रालो ए रकंगा निर्णयालु तीसुकुन्नारु क्षुण्णंगा परिशीलिंचिन तर्वात आ राष्ट्रालकंटे प्रभुत्वानिकि मंचि जरिगे विधंगा निर्णयं तीसुकोनि ఈ మిల్లర్స్ ఎవరైతే క్లీన్ చిట్ ఉన్న వాళ్ళు ఒక స్థాయిలో ఏదైతే గవర్నమెంట్ నోటీసులు ఇచ్చిన తర్వాత పేమెంట్ కట్టిన వాళ్ళు సెకండ్ స్థాయిలో గవర్నమెంట్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా డిలే చేసి రికవరీ అయిన వాళ్ళు థర్డ్ స్టేజ్ లో ఇప్పటికీ ఎవరైతే డిఫాల్టర్ ఉన్నాలో వాళ్ళకి టోటల్ గా ఎలిమినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ధాన్యాన్ని సేకరిస్తుందో ఈ సేకరించే ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చే దాంట్లో వారి వారి కేడర్ను బట్టి వారి వారి గ్రేడ్ను బట్టి బ్యాంక్ గ్యారెంటీలు తీసుకొని వారికున్న సమస్యలు ఏవైతే కొన్ని వారు సబ్ కమిటీ ముందు చెప్పారో కేబినెట్ సబ్ కమిటీ ముందు న్యాయమైన వాటిని పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసి దాంట్లో ది బెస్ట్ రిజల్ట్ తీసుకొని వాటిని కేబినెట్ ఈ రోజు ఆమోదించడం జరిగింది।